సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం చిద్రుప్ప గ్రామంలో తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ తో పొలం పనులు చేస్తుండగా అకస్మాత్తుగా అక్కడే ఉన్న కరెంటు స్తంభం విరిగి రాజు అనే రైతుపై పడడంతో దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు వాపోయారు. వారి కుటుంబానికి ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. దీంతో మృతుని కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మాది చిద్రుప్ప గ్రామం. నా పేరు తాళ నరసింహగౌడు, ఎక్స్ సర్పంచ్. అయితే మా ఊర్లో కేఆర్కే రాజు కానీ 40 ఎకరాల ల్యాండ్ ఉన్నది. ఈ గడ్డమీది రాజు అని అతని దగ్గర మునిమ్గా ఈ 2-3 నెలల సంది అక్కడ మొత్తం బాధ్యత తీసుకొని పనిచేస్తున్నాడు. అది అనివార్య కారణాల వల్ల ట్రాక్టర్ నడిపిస్తుంటే ఆ ట్రాక్టర్ బురదల దమ్ము వస్తున్నప్పుడు ఆ వెనక కేజీవీలకు సంబంధించిన జంబు ఒక కరెంటు స్తంభం అంటే వైర్లు లేకుండా ఒకటి ఉత్తగా ఉన్నారు అక్కడ, దానికి తగిలి అది నడిమికి ఇరిగి మొత్తం అతని మీద పడేది. స్టేరింగ్ మీద తలకాయ మీద పడితే తలకాయ అట్లనే కిందికి స్టేరింగ్ మీద పక్కకు ఉరిగిపోయింది, నడుములు కూడా ఇరిగిపోయింది, అట్లనే స్పాట్ డెత్ అయిపోయింది. అక్కడ వాళ్ళ భార్య కూడా నార్మిక్ దూరంలో ఉన్నారు. అరే ట్రాక్టర్ సపోర్ట్ బంద్ అయిందని అమ్మ అక్కడ పోయి చూస్తాకలా ఆయన డెత్తుగా చనిపోయినట్లు ఉన్నాడు. అది అయితే అతను ఇప్పుడు నిన్నటి సంది ఫోన్ చేస్తే ఎవరు విఆర్ఓ చేసినా ఎవరు చేసినా కూడా ఫోన్ లేకపోవడం లేదు. ఫస్ట్ ఆ ట్రాక్టర్ పిల్లాడు ఇంకొక పిల్లాడు చేస్తే అది జరిగిన కథ చెప్పిండు. ఇప్పటి వరకు కూడా మరి అతను రాలేడు. వాళ్ళ కనీసం ఏమైందని కూడా అట్కాంచలేదు అనేది వాళ్ళ బాధ. నా పేరు జయపాల్రెడ్డి, చిదురుకొమ్మ. అది కేఆర్కే రాజు అనే యజమాని దగ్గర గడ్డమీది రాజు అనే వ్యక్తి 3 నెలల నుంచి ఈయన మినిమంగా పనిచేస్తాడు. దురదృష్టవశాత్తు అతను రేపు నాటేద్దాం అనుకొని నిన్న కొబ్బరికాయ కొట్టి నారు వేకుతుండగా 2-2.5 మధ్యన జరిగిన సంఘటన. అయితే వాళ్ళ భార్య ఏంటిదంటే ఇంకా అన్నం తినడానికి రాలేడాను, ట్రాక్టర్ ఆగిపోయింది, చూడడానికి వెళ్ళింది. వెళ్ళేవారికి ఆ స్తంభం విరిగి అతను పైన పడి చనిపోయింది. ఈ ఎవరైతే ఈ భూ యజమాని ఉన్నాడో అతనికి ఫోన్ చేస్తే స్పందన తరువైంది. వాళ్ళు నిరుపేదలు, ఎటువంటి స్పందన లేదు. వాళ్ళని చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. 3 గ్రామాల ప్రజలు, ఒక చిదురుప్ప గ్రామ పంచాయతీలో తండా, బేగంపేట్, చిదురుప్ప ఊరు మొత్తం రాత్రి 9:30 వరకు ఉంటే కూడా ఆయన కేఆర్కే రాజన్న అతను ఈ భూ యజమాని మధ్యవర్తితో సందేశం పంపింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. దీనికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకొని ఆయనకేమైనా నష్టపరిహారం చేస్తారని కోరుకుంటుంది.